హాయ్ గైస్. సో నేనైతే ఈరోజు రజనీకాంత్ మూవీకి వెళ్ళాను. నేను, కోటి, శ్రీకాంత్ అన్న మేము ముగ్గురం కలిసి ఈరోజు తిరుపతిలో మూవీ చూసాము. సో మూవీ యొక్క రివ్యూ పరంగా చూస్తే, ప్రీవియస్గా టీజే జ్ఞాన వేలరాజ్ జైబీ మూవీ అనేది తీశారు. సో ఆయనని బేస్ చేసుకొని మూవీ అనేది ఏదో సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుందని నేను వెళ్ళాను అనమాట. సో సోషల్ ఓరియంటెడ్ మెసేజే ఉంది ఇందులో. జస్టిస్, ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్గా ఉండాలి, అందరికీ న్యాయంగా జరగాలనేదే ఆయన ఒక కాన్సెప్ట్తో ఈ మూవీ తీశారు. ఇందులో మూవీలో కానీ వెళ్ళినట్లయితే మనము రజనీకాంత్, తన పేరు అతియన్, తను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. సీరియస్ క్రైమ్ ఏదైనా అయ్యిందంటే వెంటనే తనని ఎవరైనా కావచ్చు అది హద్దు దాటుకోకుండా ఉండాలని ఎన్కౌంటర్స్ అనేది ఈయన చేస్తా అంటారు. ఎన్నిసార్లు పోలీసులు కష్టపడి నిన్ను అరెస్ట్ చేసి లోపలేసిన అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చేస్తావు. ఇంతకు మించి నీకు టైం ఇవ్వనే కూడదు రాజా. సో బిగ్ బి యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చి, సో అమితాబ్ బచ్చన్, సో ఆయన ఒక మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఎవరైనా కానీ క్రైమ్ చేస్తే అది కేవలం న్యాయపరంగా మాత్రమే శిక్షించబడాలి అని మాత్రమే ఆయన థాట్. మంది పోలీసు అధికారులు ఉన్నారు, ఫోటోస్ చూసి వీళ్ళు మాత్రమే గుర్తుపడుతున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇవి రెండింటికి కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఒక రకంగా బాగానే ఉంది. సో దీంతోపాటు మెయిన్గా ఇక్కడ ఏంటిదంటే, ఎవరైనా కానీ హద్దు దాటిపోయి అలాంటి సిచ్యువేషన్లో శిక్ష కూడా పడకపోతే న్యాయపరంగా వాటిని ఎన్కౌంటర్ ద్వారానే సాల్వ్ చేయాలనేది రజనీకాంత్ ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇందులో ప్లస్ పాయింట్స్ కానీ చూసినట్లయితే రజనీకాంత్ ఒక రానా ఒక కాంబినేషన్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇందులో రానా విలన్ క్యారెక్టర్గా చేశాడు. సో ఫస్ట్ హాఫ్లో కానీ మనం చూసినట్లయితే ప్లస్ పాయింట్స్ ఫహద్ ఫాజిల్, అలాగే మెయిన్ సాంగ్ అనమాట. ఎక్కువగా రీల్స్లో చూస్తూ ఉన్నాము, ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయింది ఆ సాంగ్ అనేది. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్లోనే ఉంటుంది, సో ఎవరు కూడా లేట్కి వెళ్ళొద్దు. సో సెకండ్ హాఫ్లో కానీ మనం చూసినట్లయితే ప్లస్ పాయింట్ వచ్చి రానా అనమాట. సో ఆయన క్యారెక్టర్ ద్వారా మూవీ అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది అనుకుంటాం, కానీ మూవీ అనేది ఎస్టాబ్లిష్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ ఎక్స్టెన్షన్లోనే మూవీ అనేది కొద్దిగా ట్రాజెడీగా మనకు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. సో మైనస్ పాయింట్స్ మనం కానీ గమనించినట్లయితే ఈ మూవీలో చాలా వరకు సినిమాటోగ్రఫీ అనేది చాలా పూర్గా ఉంది. ఈ మూవీ మొత్తం కూడా చెన్నై, కన్యాకుమారి ఈ యొక్క రీజియన్లోనే మూవీ రన్ అవుతుంటుంది. అలాగే ఈ మూవీ అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఎక్కువగా సినిమాటోగ్రఫీలతో పాటు అంతగా ల్యాగ్ చేసిన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. పూర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇలాగా సాంగ్స్ తక్కువ ఉన్నాయి. ఫైట్స్ అయితే మనం సెకండ్ హాఫ్లోనే బాగా చూడొచ్చు అనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్తో రూపొందించారు. సో మూవీ యొక్క మెయిన్ థీమ్ వచ్చి, ఎవరైనా కానీ ఎన్కౌంటర్ చేసినారంటే వాళ్ళకి కొంతమందికి రైట్ పర్సన్, అక్యూజ్ చేసిన పర్సన్ దొరకనప్పుడు ఒక అన్నోన్ పర్సన్ని తీసుకొచ్చి వాళ్ళని మెయిన్ వీళ్ళే క్రైమ్ చేశారని చెప్పి ఎన్కౌంటర్ చేస్తుంటారు. సో ఈ మూవీలో కూడా అలాగా ఒక మెయిన్ పర్సన్ని, గుణా అనే పర్సన్ని ఎన్కౌంటర్ చేస్తారు. తను యాక్చువల్లీ క్రైమ్ చేసిండరు. సో అది ఫైనల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా తెలిసినప్పుడు వీళ్ళు ఈ, సో శరణ్య అనే అమ్మాయి టీచర్ అనమాట, తను ఒక కేసు అనేది పోలీసులకి పట్టు చెప్తుంది. దాని ద్వారా తనకి ప్రమోషన్ వచ్చి చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. సో తనని ఒకరు వచ్చి చంపడానికి సమ్ మనీ సుపారీ ఇచ్చి తనని చంపేస్తారు. ఆ చంపేసిన పర్సన్ వచ్చి గుణ అనే పర్సనే అనుకొని తనని ఎన్కౌంటర్ చేసేస్తారు వితిన్ 48 అవర్స్లో. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ మళ్ళీ దీని మీద కేసు వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలైన పర్సన్ తను కాదు, వేరే పర్సన్ ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇందులో జరిగే ఒక సీన్లో ఆల్మోస్ట్ ఆల్ రానా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది అనమాట. సో ఇదే అనమాట స్టోరీ. సో ఎన్కౌంటర్ చేసేటప్పుడు దీనిలో మెయిన్ బిగ్ బి ఒక క్వశ్చన్, ఒక మెసేజ్ ఇస్తారు. సో డైరెక్టర్ ఈ మెసేజ్ అనేది బాగా చెప్పారు, ఎవరికైనా శిక్ష అనేది ఫాస్ట్గా పడాలి, అది ఎన్కౌంటర్ ద్వారానే కాదు. ఒకవేళ శిక్ష పడాల్సి వస్తే మనకు జస్టిస్ అనేది వేగవంతంగా జరగాలనేది వాళ్ళ ఉద్దేశము. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ అనేది వన్ టైం వాచబుల్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. జైదేర్, జై భీమ్ లాగైతే ఉండదు. సో ఇన్కేస్ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉందొచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.